నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుని వ్యా పిడికేళ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా జట్టి వెంకటేష్, మహమ్మద్ ఖాజా, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి శ్యామ్ సుందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఓర్సున్ బంగారయ్య, కమిటీ మెంబర్స్ ఈ నాగార్జున, శివయ్య యాదవ్, అనంతరం జిల్లా ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిస్థాయి జిల్లా కమిటీ నియమించుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి ఎలక్షన్లో
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ మనమైతే మనకేదో బిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయని సంతోషపడితే ఆనాడు ఈ యొక్క నీళ్లు నిధుల ఉద్యోగాల విద్య ఈ 4 అంశాల మీద న్యాయం జరిగిందంటే తెలంగాణ 10 ఏళ్ళల్లా టీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్ళల్లా మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కాల్వల ద్వారా వచ్చిన నీళ్లు తప్ప ఏది రాలేదు. పిల్లల ప్రాణాలు మలుపులకు తెచ్చుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి పాలన అయ్యింది. అయిన తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించరు. తెలంగాణ ప్రజలు వాళ్ళకు 10 ఏళ్ళు పాలించిన పాలనలో వాళ్ళకు మంచి బుద్ధి చెప్పి మనకి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కాంగ్రెస్ ఎజెండాలో 6 అంశాలు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మరి అవి ఒకటొకటి కూడా ఈనాడు అంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో ఈరోజు చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల అనుబంధం సంఘం ఏర్పాటు చేసిన